ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే, ఎలక్ట్రానిక్ సాధనాలు కానీ వార్తాపత్రికలు కానీ యథార్థమైన వాస్తవ విషయాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు పాత బస్టాండ్ సెంటర్లో మీటింగ్ పెట్టి 4-5 విషయాలు ప్రస్తావించడం జరిగింది. దాని మీద ప్రజలకు ఒక క్లారిటీ చేయవలసిన బాధ్యత శాసనసభ్యుడిగా నా మీద ఉంది. ఏలూరు సంబంధించి ఏలూరులో క్లబ్ ఉంది, ఒక క్లబ్ నడుస్తుంది, క్లబ్ మీద ఉన్న శ్రద్ధ మిగతా విషయాల మీద లేదని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఇచ్చిన సమాచారం మేరకు మాట్లాడటం జరిగింది. పట్టణ ప్రజలందరికీ కూడా, అదే రకం మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, ఈ క్లబ్ అనేది 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా టౌన్ హాల్ అనేది ఏలూరు పట్టణంలో పెద్దవాళ్ళు స్థాపించుకున్నారు. అనేక విషయాల మీద ఆ క్లబ్ అనేక సందర్భాల్లో మరి ఉద్యుత్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదో గ్యామ్లింగ్ యాక్ట్ కింద అది నడవట్లేదు. అది అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఈవినింగ్ టైంలో ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కలిసి అక్కడ కేవలం పార్ట్ టైం వాళ్ళ కాలక్షేపం గురించి జరుగుతా తప్పితే అక్కడ గ్యామ్లింగ్ అనేది డబ్బుల రూపాయన పెద్ద ఎత్తున జరగదన్న విషయం వాస్తవ విషయం అందరికీ తెలుసు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత క్లబ్ రాలేదు. క్లబ్ 70 సంవత్సరాల నుంచి వచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఆ క్లబ్ ఉంది, కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా ఏదైనా క్లబ్ వస్తే ఆయన ఆ విషయం ప్రస్తావిస్తే బాగుండేది. కానీ క్లబ్ మీద ఉన్న శ్రద్ధ, నేను ఊరి మీద ఏ రకమైన శ్రద్ధ పెట్టానో పట్టణ ప్రజలను అడిగితే తెలుస్తుంది. సుమారు 130 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి నిధులు తీసుకొచ్చి ఏలూరు పట్టణాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి పదంలో నడిపాం. పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాలు తెలుసని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మనవి చేస్తున్నా. అదే రకంగా ఇంకొక విషయం, ఆయన ఎవరో ఇచ్చిన చీటీ తీసుకున్నారు ఇలాగా. సుబ్బమ్మదేవి స్కూలు 21వ డివిజను, అసలు ఏం క్లారిటీ లేదు దాంట్లో కూడా. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక విషయం ప్రస్తావించినప్పుడు ఇంకా మీరు ఏలూరులోనే ఇంకా 2 రోజులు ఉన్నారు, సుబ్బమ్మదేవి స్కూల్ కబ్జా అంటున్నారు. సుబ్బమ్మదేవి స్కూల్ అనేది అలాగే ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి ప్లే గ్రౌండ్ సుమారు 26 స్కూల్స్ పెద్దలు ఏలూరు మున్సిపాలిటీకి గతంలో రెంట్కి ఇచ్చున్నారు. ఆ రెంట్కి ఇచ్చిన భవనాలన్నీ కూడా తిరిగి యజమానులకు వచ్చినాయి. వాళ్ళంతా కూడా 26 స్కూల్స్ కాదు, నాకు తెలిసి 27 స్కూల్స్ వాళ్ళకి రెంట్కి వచ్చిన తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది అమ్ముకున్నారు. అదే రకంగా సుబ్బమ్మదేవి స్కూల్ ప్లే గ్రౌండ్ అనేది వాళ్ళు 1956లో, నేను చెప్పా 1956లో ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కమిషనర్ గారు అర్జీ పెట్టుకుంటే దాంట్లో 800 గజాలు ప్లే గ్రౌండ్ కింద నెలకి 100 రూపాయలు కట్టే బేషరతు మీద 6 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. అది నిజంగా కబ్జాకు గురవుతాయి. ఎవరు మాట్లాడాలి, వాళ్ళ సుబ్బమ్మదేవి స్కూల్ వారసులు అక్కడే ఉన్నారు, వాళ్ళ వారసులు ఎవరో కూడా ఈ రోజున మాట్లాడలేదు. వాళ్ళు వచ్చి వాళ్ళు అమ్ముకుంటాం జరిగింది. ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు అమ్ముకున్నారు. కావాలంటే రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఎవరు కొనుక్కున్నారు ఎవరు అమ్ముకున్నారు అనేది తెలుస్తుంది. దీని మీద నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. మీరు 2 దినాలు ఉంటారు కాబట్టి, అపోజిషన్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చినప్పుడు అన్నారు మాట్లాడుతూ పోతున్నారు. మీరు ఈ ఆరోపణలో కబ్జాకు గురైనటువంటి పాత్ర, అసలు కబ్జాయే జరగలేదు, కబ్జాకు గురైనట్టుగానే మీరు నిరూపిస్తే మీకు ఓపెన్గా చెప్తున్నా, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మనవి చేస్తున్నా. అదే రకంగా మరొక విషయం మాట్లాడుతూ ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు 100గా ప్రవర్తించుకోవాలి. అదే రకంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడారు. ఓకే, యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏలూరులో 6-7 మటల్లో జరిగిన మాట వాస్తవం. అటువంటివి జరిగినప్పుడు మీరు ఈ యొక్క పార్టీలో ఫ్రెండ్లీ సపోర్టర్గా ఉన్నారు. ఎక్కడైతే తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా 1 ఇయర్ ఎవరైనా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి చేస్తే వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా ప్రత్యేకమైన చట్టం ఆ రాష్ట్రాల్లో తెచ్చుకుంటున్నారు. అటువంటి చట్టాన్ని ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ హత్యా కేసుల్లో ఇటువంటి వాటిలో ఉన్నారో వాళ్ళ మీద పెడతానికి మీరు సపోర్ట్ మీరు కూడా చేయండి. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం. ఆల్రెడీ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా చెప్పాం. ఎవరైనా ఇటువంటి యాక్టివిటీస్ పాల్గొంటే పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు నిషేధించమన్నాం. అటువంటి వాటికి మీరు కూడా కలిసి వస్తే అందరూ కలిసి శాంతి భద్రతను కాపాడదాన్ని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మనవి చేస్తున్నా. మరి అదే రకంగా మరొక విషయం మాట్లాడుతూ ఆయన, ఒకటి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక హోందాతనం కావాలి, పార్టీలో అంతర్గత విషయాలు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, నాతో ఆ రోజున మాట్లాడారు, నీ యొక్క హోందాతనం ఏంటో ఈ రోజున అర్థమవుతుంది. అంతర్గత విషయాలు ఎవరు కూడా బయట ప్రెస్ మీట్లో ఎవరో చెప్పరు, ఎవరికీ చెప్పరు,
నేను ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళా. అనేక అంతర్గత విషయాలు నాకు తెలుసు. ఇవాళ మీటింగ్ పెట్టి నేను ఎలా మాట్లాడారు అలా మాట్లాడారంటే అది నా వ్యక్తిత్వానికి, అదే రకంగా ఒక రాజకీయ నాయకుడిగా నా యొక్క విజ్ఞతకి సంబంధించినటువంటి విషయం మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా తెలుసుకుని వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజున మా ఇంటికి వచ్చారంటే వచ్చారు, వచ్చిన మాట ప్రజలందరికీ తెలుసు. దేనికి వచ్చారు? మీరు మంచివాళ్ళు, మంచిని సపోర్ట్ చేయండి అని అడిగిన మాట వాస్తవం. మీరు సపోర్ట్ చేశారు, చేయలేదని ముఖ్యమంత్రి గారు ఎక్కడ అనలేదే. ఒకళ్ళిద్దరు శాసనసభ్యులు మాట్లాడవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళకి పేషెన్స్ చేసి ఎక్కడైనా కూడా ఎవరు కూడా ఫెరోషిస్కపోవద్దు ఆయన మీద. ఆయన ఒక మంచి సపోర్ట్ ఆ టైంలో చేశారు. వాళ్ళు మీరు పార్టీ పెట్టండి, మీ పార్టీ సిద్ధాంతాలు తెలియజేయండి, మేము ఇంకా తెలుగుదేశం పార్టీ కన్నా బాగా పనిచేస్తామని చెప్పండి, మేము హర్షిస్తాం. అంతేగాని ముఖ్యమంత్రి గారు కొడుకున్న ఆ రోజున లోకేష్ గారిని కూడా మీరు నిరాధారమైన ఆరోపణ చేశారు. లోకేష్ గారికి శేఖర్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయన్నారు, బయట పెడతా సరైన సమయంలో అన్నారు. మీరు ఎప్పుడు బయట పెడతారని అడుగుతున్నాం అంటే మళ్ళీ ఎలక్షన్లో మేము నెగ్గిన తర్వాత మీరు బయటికి తీస్తారని అడుగుతున్నాం. ప్రజలకు తెలియజేయండి నిజంగా లోకేష్ గారికి శేఖర్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే మేము శాసనసభకే పోటీ చేయనని కూడా ఈ సందర్భంగా మీకు ఒక సవాల్ విసురుతున్నాను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. మరి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నిరాధారమైన ఆరోపణలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛానల్ ఉన్న శాసీ ఛానల్లో కూడా ఆ ఛానల్కి వస్తే నిరాధారమైన ఆరోపణలు వచ్చినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు, పేపర్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. ప్రజలు కూడా ఆ ఛానల్ని కానీ ఆ వార్తలను కూడా పట్టించుకునే సందర్భాలు లేవని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఇంకో విషయం మాట్లాడారు. ఆయనకి తెలియదు మరి, ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే గారు ఆగడాలు ఎక్కువైనాయని ఒక్క కేసు చెప్పమంటున్నా. ఏలూరు ఆయన రెండు రోజులు ఉంటున్నారు కదా, ఏలూరు పట్టణంలో పలానా వ్యక్తిని ఆయన ఈ రకంగా బెదిరించాడనో కానీ ఈ రకంగా కొట్టాడని కానీ ఆయన ఏమైనా ఆయన దగ్గర బాధితుడు ఎవరైనా వచ్చి చెప్పారా? అక్కడ పనికి మాలినటువంటి వాళ్ళు అసలు ఏ రకమైనటువంటి న్యూస్ లేనటువంటి వ్యక్తులు ఆయనకి ఏదో చెప్తే ఈయన ఏదో మాట్లాడటం జరుగుతున్నాయి. ప్రత్యేకించి దెందులూరు ఎమ్మెల్యే గారు ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడితే అక్కడ ఆ కాన్స్టిట్యూన్స్కి వెళ్ళాడు, ఆయన మాట్లాడాడు, ఓకే. నిన్న ఆయన ఏదో కౌంటర్ ఇచ్చుకున్నారు దెందులూరు ఎమ్మెల్యే గారు. అంతేగాని దెందులూరు ఎమ్మెల్యే గారికి భయపడుతున్నారా? ఆయన నా స్నేహితుడు అంటే ఏలూరు పట్టణంలో ఉన్న ప్రతి ఓటర్కి తెలుసు. ఆయన 40 సంవత్సరాల నుంచి నా స్నేహితుడు అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను నా స్నేహితుడు. అంతేగాని ఎవరికి భయపడే తత్వం కానీ ఎవరికి భయపడే నేచర్ కానీ నా బ్లడ్లో లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదే రకంగా రాజకీయాల్లో వచ్చినప్పుడు మీరు కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి, 20 సంవత్సరాలు పోరాటం చేస్తా అంటారు. మీరు 25 రోజుల షెడ్యూలే, మీరు ఎక్కడ ఉంటారో మీ కార్యకర్తలు తెలీదు, మీ లీడర్స్ తెలీదు, ఎప్పుడు ఏ పర్యటన ఎలాగుంటుందో తెలియనటువంటి సందర్భం మీది. మీరు ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చారు, మీరు పెట్టండి పార్టీలు పెట్టుకోండి, మీ మేనిఫెస్టో చెప్పండి, పేద ప్రజలకు ఏ రకంగా చేస్తారో చెప్పండి. మీ కార్యకర్తకి మరి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో నేను పోటీ చేసుకోవటం వల్ల తెలుగు ఆ రోజున ఉన్నటువంటి చిరంజీవి గారు అభిమానులందరూ కూడా నాకు ఎంతో కష్టపడి చేశారు, మొన్న ఎలక్షన్ కూడా చేశారు. మీ యొక్క జనసేన ఏదైతే కోశాధికారి జిల్లా కోశాధికారి ఉన్నారో వీరబాబు వచ్చి ప్రాణాపాయాల్లో ఉంటే 5 లక్షల రూపాయలు నేను ఇచ్చానంటే కేవలం మీ యొక్క అభిమాని ఆ రోజున కష్టపడ్డాడు కాబట్టి ఇచ్చామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇకనైనా విజ్ఞప్తితో మాట్లాడండి, ఎవరైనా సమాచారం ఇస్తే ఆధారాలు ఉంటే మాట్లాడమంటున్నా. మీరు ఈ రోజున ఉత్తినే మాట్లాడారు, మీరు నిరూపించండి సుభమాదే స్కూల్ అన్నారు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి నేను, మీకు కాదు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి. అందుకనే మీడియా ద్వారా ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నా, ఎవరైనా ఉంటే ఇంతమంది పత్రికా విలేకరులు రేపొద్దున రాస్తారు, మీరు వాళ్ళకి సమాచారం ఇవ్వండి. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎవరో భూమిని తీసుకొచ్చి దాన్ని కబ్జా అయిందంటారు, ఏదైనా కబ్జా చేస్తే ఎవరైనా డాక్యుమెంట్లు తరవతే బ్యాంకులు లోన్ ఇవ్వో, అదే రకంగా ఎవరు ఆస్తి నా ఆస్తి తీసుకొచ్చి మీరు అమ్ముతా అంటే ఎవరు కొనరో, మీ ఆస్తి తీసుకొచ్చి నేను అమ్ముతానన్నా కూడా ఎవరు కొనరో అన్న విషయం కూడా ప్రజలు గమనించుకోవాలి. మరి మాట్లాడే నాయకులు కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి పెద్దలు ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇటు రండి.